భారతదేశ మార్కెట్లోకి చౌకైన ఎలక్ట్రిక్ కార్ అయితే లాంచ్ అవబోతుంది. ఆ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. మరి భారతదేశ మార్కెట్లోకి రాబోతున్న ఆ చౌకైన ఎలక్ట్రిక్ కార్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. గత 5 సంవత్సరాల నుండి బెంగళూరుకు చెందిన వింగ్స్ ఈవీ అనే ఒక కంపెనీ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ కార్ని అయితే డెవలప్ చేస్తూ వచ్చారు. ఆ ఎలక్ట్రిక్ కార్ పేరే రాబిన్. ఈ ఎలక్ట్రిక్ కార్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇది సైజ్ వచ్చి ఒక బైక్ అంత సైజులో ఉంటుంది. కాకపోతే కంఫర్ట్ పరంగా, డ్రైవింగ్ పరంగా ఏమో మనం కారు నడిపిన డ్రైవింగ్ కంఫర్ట్ ఉంటుంది. రెండోదేమో సైజ్ ఏమో చాలా ఈజీగా ట్రాఫిక్ రోడ్ కండిషన్స్లో వెళ్ళిపోయే విధంగా బైక్ అంత సైజులు అయితే డెవలప్ చేశారు. వింగ్స్ ఈవీ కంపెనీ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఒక విజన్తో అయితే ఎలక్ట్రిక్ కార్ని డెవలప్ చేస్తూ వచ్చారు. వీళ్ళ విజన్ ఏంటంటే, భారతదేశ మార్కెట్లో ఒక ఎలక్ట్రిక్ కార్ కొనేటప్పుడు వినియోగదారులు రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి కొనట్లేదు, కాబట్టి ఒక తక్కువ రేట్లో ఒక ఎలక్ట్రిక్ కార్ తీసుకొద్దాం, అలానే ఫీచర్స్ కూడా కార్లో ఉన్న ఫీచర్స్ ఉండాలనే ఉద్దేశంతో అయితే ఈ రాబిన్ అనే ఒక ఎలక్ట్రిక్ కార్ని అయితే డెవలప్ చేశారు. ఇక ఈ రాబిన్ ఎలక్ట్రిక్ కార్ని భారతదేశ ప్రజలకు అందుబాటులో విధంగా 2 లక్షల రూపాయలతో అయితే మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ వచ్చి 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో అయితే బెంగళూరు నగరంలో అయితే ఇనీషియల్గా లాంచ్ అయిపోతున్నారు. ఆ తర్వాత క్వార్టర్స్లో మనకి హైదరాబాదు, చెన్నై వంటి నగరాల్లో అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇప్పుడు మన రాబిన్ ఎలక్ట్రిక్ కార్లో ఉన్న స్పెసిఫికేషన్స్ చూద్దామండి. రాబిన్ ఎలక్ట్రిక్ కార్లో అయితే 5.6 కిలోవాట్ అవర్ల LFP బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ తో 65 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది బేస్ వేరియంట్. సిటీ లోపల తిరగడానికి మినిమం డిస్టెన్స్ కోసం ఈ ఎలక్ట్రిక్ కార్ రేటే 2 లక్షల రూపాయలు. ఇక రెండో వేరియంట్ చూసుకున్నట్లయితే 95 కిలోమీటర్ల రేంజ్ తో ఆఫర్ చేస్తున్నారు. ఆ ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ చూసుకున్నట్లయితే 2,50,000 రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు. ఇక మూడో వేరియంట్ చూసుకున్నట్లయితే సేమ్ 2,50,000 రూపాయల కార్లు ఏదైతే ఉంటుందో అదే రేంజ్ అనేది ఆఫర్ చేస్తారు. కాకపోతే ఏసీ వంటి ఫీచర్స్, కొంచెం అడిషనల్ ఫీచర్స్ ఆఫర్ చేస్తారు. అది 3 లక్షల రూపాయలకు ఆఫర్ చేస్తారు. దీనికి కూడా సేమ్ 95 కిలోమీటర్ రేంజ్ అయితే ఉంటుంది. కార్ అయితే చిన్న సైజ్ లో ఉన్నప్పటికీ కూడా మనకి వేటవాలు ప్రాంతాల మీద కూడా వెళ్లే విధంగా 12 డిగ్రీల క్లైమ్ రేడియస్ లో కూడా ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ చూడడానికి మనకి 2 డోర్లు అలానే 2 సీట్ల కెపాసిటీ అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో టాప్ స్పీడ్ వచ్చి 60 కిలోమీటర్లు ఉంటుంది. 0 నుండి 40 కిలోమీటర్ల టాప్ స్పీడ్ చేరుకోవడానికి 5 సెకండ్ టైం అయితే తీసుకుంటుంది. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ ని చార్జ్ చేయడానికి మీకు 5 గంటల సమయం పడుతుంది. ఇక కంపెనీ ఫండింగ్ పరంగా చూసుకున్నట్లయితే వెంచర్ ఇన్వెస్టర్స్, ఏంజల్ ఇన్వెస్టర్స్, అలానే అమెరికా సంబంధించిన ఇన్వెస్టర్స్ వీళ్ళందరి ద్వారా అయితే వీళ్ళ ఫండ్స్ అనేది రేజ్ చేయడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా మొత్తం 6 ప్రధాన నగరాల్లో అయితే ఇప్పటి వరకు వింగ్స్ ఈవీ కంపెనీ వాళ్ళు టెస్ట్ రైడ్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. మొత్తానికి 300 పైగా టెస్ట్ డ్రైవ్స్ అయితే ఆఫర్ చేసామని అయితే కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ అంది ఫీడ్బ్యాక్ తో పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం అయితే వీళ్ళు వచ్చే సంవత్సరం లాంచ్ కి అయితే సిద్ధమవుతున్నారు. సో చివరికి ఈ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన టెస్టింగ్ కూడా పూర్తయిందని చెప్తున్నారు. ARAI సర్టిఫికేషన్ కూడా వచ్చిందని చెప్తున్నారు. ఇక ప్రొడక్షన్ పరంగా చూసుకున్నట్లయితే 2020 సంవత్సరంలో 3,000 యూనిట్స్ వీళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. అలానే వీళ్ళకి ఇన్హౌస్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉందని చెప్తున్నారు. సో దాన్ని రాబోయే సంవత్సరాల్లో సంవత్సరానికి 10,000 ఎలక్ట్రిక్ కార్స్ ని టార్గెట్ చేసుకుని అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. ఓవరాల్ గా అయితే 2020 సంవత్సరంలో మార్కెట్ లో మనం ఎదురు చూడాల్సిన కార్లో ఈ లిస్ట్ ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, వింగ్స్ ఈవీ సంబంధించిన రాబిన్ ఎలక్ట్రిక్ కార్. కారణం ఏంటంటే, ఇవాళ మన టాటా నానో ఎలక్ట్రిక్ కారు అనౌన్స్ చేసినప్పటికీ కూడా మనకి ఎప్పుడు వస్తుందనే స్పష్టత అయితే లేదు. బట్ వింగ్స్ ఈవీ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఒక డేట్ అనేది షెడ్యూల్ చేశారు. అందులోనే మనకి సిటీలో ట్రాఫిక్ కండిషన్స్ లో ఎస్కేప్ అయిపోయే విధంగా, ఇద్దరు హాయిగా రైడ్ చేసుకునే విధంగా చిన్న సైజులో అయితే ఎలక్ట్రిక్ కార్ ఇస్తున్నారు. ట్రాఫిక్ కష్టాలను తప్పించుకోవే విధంగా, ఎవరైనా కారు కొనుక్కోవాలనే కాన్సెప్ట్ లో ఉన్న వాళ్ళైతే 2020 సంవత్సరంలో ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ కార్ తీసుకుందాం అనుకున్న వాళ్ళైతే ఒకసారి వెయిట్ చేసి ఆ స్పెసిఫికేషన్స్ ఆధారంగా అయితే కనుక 2020 సంవత్సరం వరకు కూడా మీరు చూడాల్సిన ఒక కార్లు ఇది కూడా ఉంది. ఇది వింగ్స్ ఈవీ రాబిన్ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన లాంచ్ అప్డేట్, అలానే దానికి సంబంధించిన సమాచారం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ లో పేసినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దామనట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ అండ్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెంట్ కోసం ఈవీ కొరడ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరడ రివ్యూస్ ఛానల్, ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.